సుమన్ టీవీ, నేను మీ హరిత. ఇప్పుడు నేను మియాపూర్ లోని క్యాండీర్ లగ్జరీ అపార్ట్మెంట్స్ కి వచ్చాను. చూడొచ్చు జంక్షన్ కి, మియాపూర్ జంక్షన్ కి చాలా దగ్గరలో ఉంది. వారర్ కూడా ఇక్కడికి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మెట్రో స్టేషన్ కూడా పక్కనే ఉంది. సో రైట్ సైడ్ లో క్యాండీర్ 40 లగ్జరీ అపార్ట్మెంట్స్ చూడొచ్చు. ఇది 4.5 ఎకర్స్ లో దీన్ని నిర్మించారు. ఆల్రెడీ అన్ని ఫ్లాట్స్ సేల్ అయిపోయాయి. హ్యాండ్ ఓవర్ కూడా అది దగ్గరలో ఉంది. నా లెఫ్ట్ సైడ్ లో చూడొచ్చు క్యాండీర్ ట్విన్స్, ఇది 2025 లో దీన్ని హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. అన్ని రకాల ఇక్కడ సదుపాయాలు ఉన్నాయని చెప్పొచ్చు. మియాపూర్ జంక్షన్ కి చాలా దగ్గరలో క్యాండీర్ ప్రీమియం లగ్జరీ అపార్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఇక్కడ మోడల్ హౌస్ ఉంది. ఒక్కసారి లోపలికి వెళ్ళి అసలు మోడల్ హౌస్ లో ఏమేమి ఉన్నాయి, ఎలా ఉంటుంది చూద్దాం పదండి. మీకు నేను చూపిస్తాను. ఓ, మేనేజర్ గారు కూడా లోపలనే ఉన్నారు. హలో అండి, మీ పేరు? మధు అండి. మధు గారు, నాకు ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? యాక్చువల్ గా ఇది 2060 స్క్వేర్ ఫీట్ మోడల్ ఫ్లాట్ అండి ఇది. ఓకే. ఇది మన దీంట్లో మనకు 3 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయండి. దీంట్లో యూఎస్పీ ఏంటంటే మనకి అన్ని బెడ్రూమ్ 2 బెడ్రూమ్స్ కి బాల్కనీస్ వస్తాయి. అండ్ దిస్ డైనింగ్ రూమ్ కూడా మనకి బాల్కనీ వస్తుందండి. ఇది ప్రస్తుతం మనం చూస్తున్న సిట్టింగ్ అండ్ డైనింగ్ అండ్ లివింగ్ ఏరియా అన్నమాట. దీంట్లో మనకి 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఓకే. హాల్ లో కూడా బాల్కనీ. ఇది ఒక యూఎస్పీ అనుకోండి. ఒకసారి చూద్దామా? యా, ఇవన్నీ కూడా మనకి 6.5 ఫీట్ క్యాంటిలివర్ లో మనకి బాల్కనీస్ అనేవి వస్తాయి అన్నమాట. సిట్టింగ్ కి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. మోడర్నైజ్డ్ లివింగ్ కి బాల్కనీస్ కూడా బాగుంటాయి. అవునవును, చాలా అంటే లగ్జరీ ఆ పేరుకు తగ్గట్టే ఉన్నారు. కరెక్ట్ గా చూసారు కదా, బాల్కనీ కూడా హాల్ కి బాల్కనీ ఇచ్చారు. ఇది కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఇది హాల్ మనకి. సిట్టింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఇదెంత ఎస్ఎఫ్టీ అండి? 2060 స్క్వేర్ ఫీట్. ఇంకోటి బెడ్రూమ్ కి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా మనం బాల్కనీ ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. దీనికి ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అండి. ప్రతిదానికి అటాచ్డ్ వాష్రూమ్ విత్ బాల్కనీ. చూసారు కదా, చాలా తక్కువగా ఉంటుంది ఇలా. అంటే ఎవ్రీ బెడ్రూమ్ కి బాల్కనీ అంటే మనం చాలా తక్కువగా చూస్తుంటాము. ఇక్కడ ప్రతి బెడ్రూమ్ కి ఒక బాల్కనీ ఇచ్చారు. అది కూడా చాలా స్పేషియస్ గా ప్రతి బెడ్రూమ్ కి బాల్కనీ ఉంది. మీరు చూడొచ్చు. కిచెన్ ఉంటుందండి. కిచెన్ కి ఒక యూటిలిటీ కూడా ప్రొవైడ్ చేశాం అన్నమాట. ఓకే. లేడీస్ కి కావాల్సింది ఏముంది, మెయిన్ గా కిచెన్ బాగుండాలి. అన్ని రకాల ఇంటీరియర్ ఫర్నిచర్తో సహా అన్ని బాగుంటే లేడీస్కి బాగా నచ్చుతుంది. సో మనం కిచెన్లోకి వచ్చాం. కిచెన్ కూడా అంటే ఇరికిరిగ్గా కాకుండా ఇది కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఇది 3 బెడ్రూమ్ కదండి. ఇక్కడ హాల్లో చూడొచ్చు, ఇటు ఒకటి సోఫా, ఇటు ఒక సోఫా. అంటే ఇరికిరిగ్గా కాకుండా, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇరికిరిగ్గా కాకుండా మీరు చూడడానికి చాలా స్పేషియస్గా ఇదంతా కనిపిస్తుంది. ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ 6 మెంబర్స్ చాలా హ్యాపీగా, చాలా జాలీగా కూర్చొని ఇక్కడ డిన్నరు, లంచ్ ఏదైనా మీ ఇష్టం. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చి మీకు కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. దీనికి కూడా ఒక బాల్కనీ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఓకే. కిడ్స్ బెడ్రూమ్ చూసారు కదా, దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ బాల్కనీ కూడా ఉంది. అంటే అన్నిటికీ ఇప్పుడు అందరూ తీసుకునే వాళ్ళు చూసేది మెయిన్గా వెంటిలేషన్ కూడా చూస్తున్నారు. కిడ్స్ బెడ్రూమ్ నుంచి మనం ఇంకో బెడ్రూమ్ కి వెళ్దాం. ఇది 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇది. ఇది వచ్చి మీకు గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది అండి. గెస్ట్ బెడ్రూమ్, దీనికి కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. ప్రతి బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్. ఫ్లాట్ మొత్తం ఎక్కడ చూసినా కూడా చాలా అందంగా, చూడడానికి చాలా అందంగా ఉంది. చాలా స్పేషియస్గా కూడా మీకు కనిపిస్తుంది. మధు గారు, ఈ క్యాండీర్ కంపెనీలో ఫస్ట్ ఎంప్లాయీ కదా మీరు. 2019లో క్యాండీర్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఒక బ్రాండ్ మార్కెట్లో క్యాండీర్ అనేది. ఇప్పుడు సీనియర్ జనరల్ మేనేజరా? సీనియర్ మేనేజర్గా ఉన్నారు. ఇప్పుడు 2 ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ కావస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ కల్లా హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు.
క్యాండర్ 40 అండ్ క్యాండర్ ట్విన్స్, ఈ రెండింటి గురించి చెప్తారా నాకు? యాక్చువల్గా మేము హైదరాబాద్లో లాంచ్ చేసింది 2019లో అండి. మేము హైదరాబాద్లో లాంచ్ చేసినప్పుడు క్యాండియర్ 40 అనేది మా ఫస్ట్ ప్రాజెక్ట్ మియాపూర్లో చేశామండి. ఇది మీకు 4.5 ఏకర్స్ ప్రాజెక్ట్ అండి. ఇందులో మీకు మొత్తం 40 ఫ్లోర్స్ ఉంటాయి 3 టవర్స్లో అండ్ ఇందులో మీకు 2, 2.5 అండ్ 3 బిహెచ్కే 3 వేరియంట్స్ ఉన్నాయండి. ఇందులో ఈ ప్రాజెక్ట్ వచ్చి మనం కంప్లీట్లీ సోల్డ్ అవుట్ అండి. ఇది మేము జూన్ 2024 అంటే కమింగ్ 5 మంత్స్లో ఈ ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం అనమాట. అండ్ మా నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి మియాపూర్లోనే కొంచెం 200 మీటర్స్ దాటిన తర్వాత క్యాండియర్ 40కి క్యాండియర్ ట్విన్స్ అనే ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నామండి. ఇది మనం లాస్ట్ 2022 సెప్టెంబర్లో లాంచ్ చేశాము. ఈ ప్రాజెక్ట్ వచ్చి మనకి 3.5 ఏకర్స్ ఉందండి. ఈ 3.5 ఏకర్స్లో మనకి 2 టవర్స్ వస్తున్నాయి. ఈ 2 టవర్స్ కూడా 47 ఫ్లోర్స్ ఉంటాయి మేడం. ఈ 47 ఫ్లోర్స్ 2 టవర్స్లో మొత్తం 742 యూనిట్స్ ఉంటాయండి. ఇది ఒక ఎక్స్క్లూజివ్గా 3 బిహెచ్కే కమ్యూనిటీ అనమాట. ఇందులో మనకి 1590 స్క్వేర్ ఫీట్ నుంచి 2060 స్క్వేర్ ఫీట్ వరకు అన్ని 3 బిహెచ్కేస్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేజింగ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉంటాయండి. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చి మనం డిసెంబర్ 2026కి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాము. 3 ఇయర్స్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ అనమాట. ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే లగ్జరీ అపార్ట్మెంట్స్? ఇప్పుడు మోడల్ హౌస్ చూసాం, చాలా స్పేషియస్గా చాలా బాగుంది చూడడానికి. అన్ని ఫ్లాట్స్ ఇలానే ఉంటాయా? అన్ని ఫ్లాట్స్ ఇట్లాగే ఉంటాయండి. 1590 నుంచి 2060 వరకు 8 డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయండి. ఇందులో మనకి ప్రతి 50 స్క్వేర్ ఫీట్కి ఒక్కొక్క ఫ్లాట్ ఉంటుంది అనమాట. అంటే 1590 నుంచి 1620 స్క్వేర్ ఫీట్, 1688, 1711 స్క్వేర్ ఫీట్, 1940, 1985, 2060 స్క్వేర్ ఫీట్, ఇట్లా మనకి 8 డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయండి ఇన్ బిట్వీన్ 1590 టు 2060. అండ్ ఈ 2 టవర్స్ కాకుండా మనం ఎక్స్క్లూజివ్గా క్లబ్ హౌస్ కోసం ఇంకొక టవర్ కూడా చేస్తున్నామండి. ఇది మనకి G+7 ఫ్లోర్స్ ఉంటుంది అనమాట ఈ క్లబ్ హౌస్. ఈ క్లబ్ హౌస్లో మనకి ఆల్మోస్ట్ అన్ని ఎమ్యూనిటీస్, మీకు ఇంక్లూడింగ్ స్విమ్మింగ్ పూల్ రూఫ్ టాప్లో ఉంటుంది, మీకు ఇందులో ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ ఒకటి వస్తుంది, మీకు మల్టీపర్పస్ హాల్ ఒకటి వస్తుంది, 150 ప్యాక్స్ సపోర్ట్ చేసేది, బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉంటాయి, అన్ని రకాల ఇండోర్ గేమ్స్ ఉంటాయి మేడం. అండ్ మీకు రూఫ్ టాప్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఒక 6 గెస్ట్ రూమ్స్ ఉంటాయి, మీకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఇవి కాకుండా మనం పోడియం లెవెల్లో కూడా మనం 2 క్రికెట్ నెట్ ప్రాక్టీసింగ్ పిచ్చెస్ ప్రొవైడ్ చేస్తున్నాము, టెన్నిస్ కోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ మీకు చిల్డ్రన్ టాయిలెట్, పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ ఒకటి, ఇట్లా మనం ఆల్మోస్ట్ అన్ని ఎమ్యూనిటీస్ మనం ఇందులో కవర్ చేయబోతున్నాం మేడం. మియాపూర్ జంక్షన్ కి చాలా వాకబుల్ డిస్టెన్స్ కదా, నడుచుకుంటూ రావచ్చు. ఇక్కడ మెట్రో కూడా పక్కనే ఉంది అనుకుంటా. డి మార్ట్ ఉంది పక్కనే, మనకి మెట్రో ఇక్కడ నుంచి 1.2 కిలోమీటర్స్ లో మనకి మెట్రో ఉంది. అండ్ ఓఆర్ఆర్ వచ్చి మనకి ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ రేడియస్, 5 కిలోమీటర్స్ దూరంలో మనకి ఓఆర్ఆర్ ఉంది. ఎగ్జిట్ 4A ఉంటుంది అనమాట. ఇక్కడ ఐడియా బోలార్ ఉంది, మీకు ఆల్మోస్ట్ అన్ని కనెక్టివిటీ కూడా మీకు ఇక్కడ నుంచి అన్ని ఈజీగా ఉంటుందండి. అంటే కస్టమర్స్ తో నేను చాలా మందితో మాట్లాడాను, ఆల్రెడీ వాళ్ళు తీసుకున్నారు క్యాండియర్ 40 అండ్ ట్విన్ లో కూడా, క్యాండియర్ ట్విన్స్ లో కూడా తీసుకున్న వాళ్ళతో నేను మాట్లాడాను. మెయిన్ గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ ట్రాన్స్పరెన్సీ కంపెనీ అండ్ కమిట్మెంట్ బాగా నచ్చింది అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎప్పుడు కాల్ చేసినా మంచిగా రిసీవ్ చేసుకోవడం, విసుక్కోకుండా మాట్లాడడం, వాళ్ళకు ఏది కావాలో ప్రతి ఒక్కటి డీటెయిల్డ్ గా చెప్పడం, వాళ్ళు వచ్చి చూసుకున్నాక కూడా ఈ మోడల్ హౌస్ చూసి నిజంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీకు ఎలా ఉంది? నేను ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నానండి ఇక్కడ. నేను ఏంటంటే యాక్చువల్గా క్యాండియర్ అనేది ఏంటంటే దే బిలీవ్ ఇన్ టైమ్లీ డెలివరీ అండ్ క్వాలిటీ ప్రొడక్ట్ అండి. కాబట్టి మేము ఎప్పుడు చేసినా వితిన్ ద టైం ఫ్రేమ్లో ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాము, క్వాలిటీ ప్రొడక్ట్ ప్రొవైడ్ చేస్తామండి. అండ్ ప్రెసెంట్లీ ఇప్పుడు మనకి ఈ 2 ఆన్గోయింగ్ ప్రాజెక్ట్సే కాకుండా బాచ్పల్లిలో ఒక అప్కమింగ్ ప్రాజెక్ట్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము. అది కూడా మీకు 8 ఏకర్స్లో 4 టవర్స్లో 50 ఫ్లోర్స్ బిల్డింగ్స్ వస్తున్నాయి. కమింగ్ 6 మంత్స్లో మీకు ఆ ప్రాజెక్ట్ కూడా లాంచ్ చేయబోతున్నాం మేడం. అదే నేను విని తెలుసుకొని ఇక్కడి వరకు వచ్చాను. అసలు క్యాండియర్ 40లో, క్యాండియర్ ట్విన్స్లో అసలు ఏముంది, ఎందుకు ఇంత తొందరగా సేల్ అయిపోయాయి, ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు అని తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. చూస్తే కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, ఆల్మోస్ట్ సేల్ అయిపోయాయి కదా. మనకి క్యాండియర్ 40లో అయితే ఆల్మోస్ట్ కంప్లీట్లీ సోల్డ్ అవుట్ అండి. ఇది కూడా మనకి 70% ఆఫ్ ది ఇన్వెంటరీ కంప్లీట్ చేసాము ఇప్పటికి. ఓకే, అంటే వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు 2025 రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, రెండు ఉన్నాయి. అవునండి, క్యాండియర్ 40 అనేది మనం కమింగ్ 5 మంత్స్లో హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం, జూన్ లోనే హ్యాండ్ ఓవర్, జూన్ 24కి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాము. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం మనం ఇప్పుడు 5th ఫ్లోర్ స్లాబ్ అనేది రన్ చేస్తున్నామండి. మనకి ఇక్కడ నుంచి 3 ఇయర్స్లో ఈ ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేయబోతాం. బై డిసెంబర్ 2026 ఇంక్లూడింగ్ 6 మంత్స్ గ్రేస్ పీరియడ్ తోటి మేము ఈ ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. నాకు ప్రైజెస్ గురించి చెప్తారా, ఎంత కాస్ట్లో ఉన్నాయి? ఇది మనకి ఇప్పుడు మనం ప్రెజెంట్ కోట్ చేస్తున్న 7400 రూపీస్ బేస్ ప్రైస్ కోట్ చేస్తున్నాం అండి. అండ్ ఎమ్యూనిటీస్ వచ్చి
మీకు 13 lakhs ఉంటుంది. దిస్ ఇంక్లూడ్స్ ఏ సింగిల్ కార్ పార్క్ అనమాట. అండ్ జిఎస్టీ 5% ఉంటుంది. మీకు రఫ్లీ ఇన్ బిట్వీన్ 1.35 crore నుంచి 1.75 crore వరకు బడ్జెట్ అనేది ఉంటుంది మేడం. ఓకే, అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందులో మియాపూర్ జంక్షన్ తక్కువ, చాలా తక్కువ దూరంలో వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. అండ్ అన్ని సదుపాయాలు ఉన్నాయి, మెట్రో దగ్గరలో ఉంది, మీరు అన్నట్టు వారర్ ఇక్కడికి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. డెవలపింగ్ ఏరియా అంటే ఒక 10 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఇంత డెవలప్ కాలేదు. 10 సంవత్సరాల్లో ఇది చాలా డెవలప్ అయింది, ఇంకా ఫ్యూచర్లో ఎక్కువగా కాబోతుంది కాబట్టి చాలామంది ఇది చూస్ చేసుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను, అంతే కదా? అవునండి, ఇది క్లోజర్ విజినిటీలో మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. గోకరాజు రంగరాజు లాంటి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, బీవీఆర్ఐటీ లాంటివి, అండ్ మమతా మెడికల్ కాలేజ్ లాంటి మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ప్లస్ మీకు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి దగ్గరగా డీమార్ట్ ఉంటుంది, మీకు ఒక రెయిన్బో హాస్పిటల్ ఉంది, మమతా హాస్పిటల్ ఉంది. ఇట్లా ఆల్మోస్ట్ అన్నిటికీ కనెక్టివిటీ ఈజీ గా ఉంటుందండి మియాపూర్ అనేది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మియాపూర్ ఇస్ ఎడ్యుకేషన్ హబ్ కానీ ఐటీ హబ్ కానీ ఇంకా ప్రతి ఒక్కటి చాలా నియర్బై ఉంటుంది. ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ నుంచి మనకి హైటెక్ సిటీ అనేది మీకు రఫ్లీ అరౌండ్ 10-12 kilometers లో మీకు హైటెక్ సిటీ ఉంది. మీకు ఆల్మోస్ట్ అన్ని మైలాన్ లాంటి ఫార్మస్యూటికల్ కంపెనీస్ కూడా ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాయి. మీకు ఆఫీస్ స్పేసెస్ కి దగ్గర ఉంటుంది, పిల్లలకి కాలేజెస్ అండ్ స్కూల్స్ కూడా ఇక్కడ నుంచి కంఫర్టబుల్ గా వితిన్ టైం స్పాన్ ఆఫ్ 15-20 minutes లో ఆఫీసెస్ అండ్ స్కూల్స్ అండ్ కాలేజెస్కి రీచ్ చేయడానికి స్కోప్ ఉందండి. అండ్ మీరు బయటకు వెళ్ళాలన్నా కానీ ఇక్కడ నుంచి ఒక 1.5 kilometerలో మీకు మెట్రో స్టేషన్ ఉంది, 5 కిలోమీటర్స్లో మీకు ఓవర్. అందుకే కస్టమర్స్ ఎక్కువగా క్యాండియర్ని చూస్ చేసుకుంటున్నారు. అంతేగా, అంతే. థ్యాంక్ యూ మాధవ్ గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.